మేం కూడా కేంద్రంలో ఉన్నాం మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి వాడు రోజు మీ నాయకుడు వెళ్ళి మా వాడిని కలుస్తున్నాడు మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి నేనేం గౌరవంగా మాట్లాడుతున్నా విషయాలు ఏందో గౌరవంగా చెప్తున్నా ఉన్న అంశాలనే చెప్తున్నా తేలిగ్గ ఎవర్ని మాట్లాడం మాకు అవసరం లేదు అలవాటు లేదు మా పార్టీకి థాంక్యూ అండి నోటా ఓట్లు లేనోళ్ళు వాళ్ళు సిపిఐ రామకృష్ణ ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని రిజెక్ట్ చేసేసింది మీరేం మాకంట పెద్ద అక్షరాలతో వాళ్ళయే రాస్తారు వాళ్ళ ప్రశ్నలే మమ్మల్ని వేస్తారు ఏం చేస్తాం మాకు సందిగ్ధ అవస్థలో ఉన్నాం మేము మీ ప్రశ్న మీ ప్రశ్నని అడగండి వెరీ గుడ్ ఆ రామకృష్ణనే వాళ్ళని మర్చిపోండి మీరు ఎస్ మీ ప్రశ్న తప్పకుండా మేము రిప్లై ఇవ్వాలి మా ఆల్రెడీ విశాఖ ఉక్కుకి ఒక హిస్టారికల్ గా అమృతరావు గారు నా చిన్నప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మీరెవరో పుట్టినప్పుడు మేము ఆరో తరగతి చదివినప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగింది ఈ ప్రాంతం నుంచి అమృతరావు గారు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే చాలా పెద్ద ఉద్యమం అది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దాన్ని మనం సాధించుకున్నాం ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్తిగా ఎక్కిపోస్తుంది నిన్న నిర్మలా సీతారామ గారిని మాధవ్ గారు కలిశారు రేపు ఎస్ఎన్ఎల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మన జీవల్ గారు ఇక్కడ ఉన్నారు లేకపోతే జీవల్ గారు మాధవ్ గారు ఇవాళ స్టీల్ మినిస్టర్ని కలవాలి మేము రేపు 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీ కొన్నటువంటి ఆలోచనల్ని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం ప్రజల యొక్క కోరిక దాన్ని చేయాలని అయితే ఒక్క విషయం ఈ ఒక్క ఫ్యాక్టరీ గురించి ఆలోచించడం లేదు డిజిన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ గురించి నేషనల్ వైడ్లో థింక్ చేస్తున్నటువంటి అంశం ఒక్క విశాఖపట్నం అనేది కాదు కానీ విశాఖపట్నం గురించి తప్పకుండా మేము ఫైట్ చేస్తాం ఇప్పుడు 5000 కోట్లు కీలక ప్రాజెక్టులు రైల్వేకి ఇచ్చారండి ఒక 25000 కోట్లు 30000 కోట్లు బ్రిడ్జిలు వేస్తున్నామని ఘనంగా చెప్తున్నామండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాటా అని ఇచ్చేవాడండి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని ఇచ్చేవారండి ఎవరు డబ్బులు ఇవి ఇప్పుడు పెట్రోల్ రేటు పెరుగుతుంది సహజమే మన దగ్గర నుంచి తీసుకుని అభివృద్ధి చేయాలి ఆ దృష్ట్యా పెట్రోల్ రేటు పెరుగుతున్నప్పుడు అదేమవుతుంది ఎప్పుడు రేటు పెంచినా 35 పైసలు పెంచినా 3 రూపాయలు పెంచినా దాని మూలంగా ఇతర వస్తువుల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ మధ్యకాలంలో పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి ఆయిల్ రేటు మంచినూనె రేటు కూడా బాగా పెరిగింది ఇవన్నీ కేంద్రం దృష్టికి మేము తీసుకువెళ్ళవలసినటువంటి అంశాలే ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మంచి బడ్జెట్ ఇచ్చారు సెన్సెక్స్ అద్భుతంగా పెరిగింది ఆ దృష్ట్యా బడ్జెట్ ఇచ్చినప్పటికి కూడా ఈ పెట్రోల్ రేటు విషయంలో ధర పెరిగినప్పుడల్లా దాని మీద పెరిగేటువంటి జిఎస్టీ ఇలాంటిది పెరగడం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కేంద్రానికి పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మేము 16 రూపాయలు వేస్తుంటే రాష్ట్రం 33 రూపాయలు వేస్తుంది మనకంటే ప్రక్కనే తెలంగాణ దీనికంటే తక్కువ ఉంది ఆ విధంగా పెరిగినప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తగ్గించింది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పెట్రోల్ విషయంలో ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం